యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణం స్వీకారం జరిగింది. ముఖ్య అతిథులుగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఆలేరులో కాంగ్రెస్ కార్యాలయం నుండి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతనంగా ఏర్పాటైన పాలకవర్గం సమన్వయంతో పనిచేసి మార్కెట్ని అభివృద్ధి బాటలో నడిపించాల్సిందిగా కోరారు. 6 గ్యారంటీ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని కూడా తెలియజేశారు. గంధమల్ల, టపాస్పాల్లి, పునాది కాలువల ద్వారా త్వరలో ఆలేరు నియోజకవర్గ ప్రజలకు సాగునీరును అందిస్తున్నట్లుగా తెలిపారు. ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు వెంకటరెడ్డి గారు నాకు సహకారం చేసుకొని ఇప్పుడు 18,000 కోట్లు ఇచ్చాం. ఇంకా మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. 2 లక్షలు ఉన్నటువంటి పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా 2 లక్షలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చెప్పారు. అందుకని ముఖ్యమంత్రి గారు వాటి కోసం ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఈ పంటకాలంలోనే 2 లక్షల పైన ఉన్నటువంటి అప్పుదారులు కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసే కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. రోజుకి 2 లక్షలు ఇస్తామని చెప్పాం, 2 లక్షలు ఇచ్చాం. 2 లక్షల పైన ఉన్నట్టు కూడా ఈ నెలలో ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఆయనకి ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడు 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులు కూడా రుణమాఫీ చేస్తాం. ఆ ప్రభుత్వం వదిలిపెట్టినటువంటి రైతు మందులు కూడా మన మీద పడింది. అది కూడా 7,650 కోట్లు రైతుల ఖాతాల్లో వేసినాం. ఉన్న రైతులకు అన్ని డబ్బులు